హాయ్, వెల్కమ్ టు గ్యాంగ్ అడొత్కచ. గ్యాంగ్ అడొత్కచలో ఇప్పుడు ఇవాళ మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? తాటకొండ దగ్గర దత్తుడు గారి దాబా అని, విచ్ ఇస్ ప్రిటీ ఫేమస్. ఇది ఐటమ్ ఏంటి బ్రో? ఇది అపోలో ఫిష్. అపోలో ఫిష్ అంట. ఫస్ట్ సీ ఫుడ్ వచ్చింది మనది. ఇలా పెట్టండి బ్రో, అది చేపను కొంచెం గట్టిగా పెట్టండి. చికెన్ బోన్లెస్ ఉంటుందా? అలా కూడా అనొచ్చు. ఏది ఇది అయిపోయింది ఒకటి ఐటమ్. మన గ్యాంగ్ కూడా రావాలే. అదిగో వచ్చింది గార్నిషింగ్. అయితే అందరు కొట్టారండి. క్యారెట్ విత్ చిల్లీ. నేను రెస్టారెంట్స్లో చూసుంటానేమో కానీ దాబాలో మాత్రం ఈ టైప్ ఆఫ్ గార్నిషింగ్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. క్యాష్యూ బాల్స్ అయితే చాలా లడ్డూల్లో ఉన్నాయి. మరి అబ్బా పాపా, మామూలుగా రేపు ఫోన్ వచ్చేస్తున్నా ఇక్కడ. ఇరా చికెన్ క్యాష్యూ బాల్స్ అదే. ఎలా ఉంది క్యాష్యూ చికెన్? ప్యూర్ డ్రై ఐటమ్ అదే. క్యాష్యూ ఫ్లవర్ క్యాష్యూ మామూలుగా కలిపి పెట్టడమే కాకుండా చికెన్ బాగా తెలుస్తుంది. ఆ క్యాష్యూ ఫ్లవర్ అదిరిపోయింది. క్యాష్యూనే విత్ మీట్, చికెన్ మీట్ తోటి హోల్ చేశారు. బాగుంది. మసాలా కూడా ఓవర్గా లేదు, కరెక్ట్గా సరిపోయింది. థర్డ్ డ్రై ఐటమ్ ఇది డ్రాగన్ చికెన్. అది పెట్టారు. స్పైసీగా ఉంటుందా, స్వీట్గా ఉంటుందా, ఎలా ఉంటుందో తెలీదు. బట్ టేస్ట్ చేస్తే కానీ మనకి తెలీదు. టేస్ట్ చేద్దాం. ఇది కొంచెం లైట్గా పుల్లపుల్లగా స్పైసీనెస్ అక్కడక్కడ తగులుతుంది. మొత్తం కాదు, స్పైసీనెస్ అక్కడక్కడ తగులుతుంది. స్వీట్నెస్ కూడా లైట్గా బాగా తగులుతుంది. అన్నీ తగులుతున్నాయండి. అదే చికెన్ స్టిక్ తీసుకుని దాన్ని ఫ్లేవర్ ఇదంతా బోన్లెసే. డ్రాగన్ చికెన్ స్పైసీ ఉంది. ఐటమ్ నెంబర్ 4. మొత్తం బోన్లెస్. ఎక్కడ బోన్ తగలటారు? మనకి బయట చీకుల్లో అయితే బోన్ తగులుతుంది. అక్కడక్కడ చీకులు అంటే నీకు కోల్ మీద గ్రిల్ చేస్తారు, అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అది కానీ ఇది అలాగే ఉంది. ట్యాంగినెస్ తెలుస్తుంది, ఆ స్పైస్ ఉంది, బాగుంది, డిఫరెంట్ ఉంది. అసలు ఇక్కడికి వస్తే మాత్రం దత్తుడు దాబా దగ్గరికి వస్తే స్టిక్ చికెన్ కూడా ట్రై చేయండి స్పెషల్గా. మర్చిపోకండి. గార్లిక్ ఫ్లేవర్ ఎక్కువ తగులుతుంది. సన్నంగానే ఉంటుంది. కానీ దాబాకి వచ్చి రోటీ తింటుంటే వెళ్తా ఇలా. అందుకే రోటీ చెప్తారా? సరే అయితే మరి అది ఏంటి పోయా కర్రీ కలిసిటమాట దాబాలు ఫేమస్. ఇది మన ఫైనల్ డిష్ బిర్యానీ. ఆబ్వియస్లీ స్టార్టర్స్ కొట్టిన తర్వాత మనం ఫైనల్గా బిర్యానీ కదా తినేది. అండ్ దట్ విత్ క్లాసిక్ కాంబో, బిర్యానీ విత్ థమ్స్ అప్. ఓకే, లెట్స్ సీ. మొగలాయ్ బిర్యానీ మంచిగా నెయ్యి వేశారు, జీడిపప్పులు వేశారు, చికెన్ కూడా వేశారు. అసలు మొగలాయ్ బిర్యానీ రా, వెజ్ బిర్యానీ కాదురా. చికెన్ ముక్కలు కూడా ఉన్నాయండి, తగ్గుతున్నాయి.
బాగుంది. గాయ్స్ ఫుడ్ అయితే కేక మనం తినేసాం కదా. బిఫోర్ వీ ఎండ్ దిస్ వీడియో మీకు చూపించేది ఎవరంటే దత్తుడు గారు దాబా అని చెప్పాను కదా. వీరిదే దత్తుడు. దత్తుడు అంటే వీరే ఇక్కడ. దత్తుడు గారు, రాజాగారు, చిన్న గారు వీళ్ళ ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు. హోప్ దట్ మీరు కూడా ఈ దాబాకి కంపల్సరీ వచ్చి ఇక్కడ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అయితే అద్దరిపోయింది. హోప్ దట్ యు గాయస్ ఇట్స్ రియల్లీ అవసమ్ అండ్ రియల్లీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.